సో మొత్తం అని చెప్పేస్తా. అండ్ ఇది స్క్రిప్ట్ లాగా రాసుకున్నది ఏం కాదు, బ్రెయిన్కి ఏమొస్తుందో చెప్తున్నా అండ్ అదే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాస్ అన్నకి ఆర్ ప్రభాస్ గారికి ఫ్యాన్. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అయ్యాను అండ్ అప్పటి నుండి దాని తర్వాత యాక్చువల్గా మూవీస్ ఏం వల్లేదు నేను 9th క్లాస్కి వచ్చే వరకు. అండ్ నేను 9th క్లాస్కి వచ్చాక బాహుబలి 1 రిలీజ్ అయింది. అప్పటి వరకు నేను ప్రభాస్ అన్న యొక్క ఫిలిమ్స్ ఏది థియేటర్లో చూడలేదు, బట్ ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఐ డోంట్ నో వై, ఐ జస్ట్ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. దెన్ 10th అంటే బాహుబలి 1 తర్వాత రిలీజ్ అయింది బాహుబలి 2 కదా, దానికి కూడా చూద్దామని అనుకున్నాను. బట్ అదే టైంలో మా 10th ఎగ్జామ్స్ అయిపోవడంతో మేము ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మా ఊర్లో ఆ టైంకి థియేటర్స్ సరిగ్గా ఏమీ లేవు అండ్ ఐ కుడెంట్ అరేంజ్ ఎనీథింగ్, సో ఐ కుడెంట్ గో టు ఎనీ మూవీ. అండ్ తర్వాత సాహో రిలీజ్ అయింది, ఐ లవ్డ్ ఇట్ అండ్ రెస్ట్ ఆఫ్ పీపుల్ డిడెంట్. తర్వాత రాధే శ్యామ్ కూడా నేను, సారీ సాహో కూడా నేను థియేటర్కి వెళ్ళి చూసాను. ఐ థింక్ ద థర్డ్ డే ఆర్ ద సెకండ్ డే, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ సా దట్ ఇన్ ద థియేటర్. దెన్ రాధే శ్యామ్ కుదరలేదు అండ్ నెగిటివ్ టాక్ వచ్చింది, నేను ఓటీటీలో రిలీజ్ అయ్యి చూసా. దెన్ ఫైనల్గా ఫైనల్ సారీ ఆదిపురుష్ నాకు నా బ్రెయిన్లో ఉన్న రామాయణాన్ని ఖరాబ్ చేసుకుందామని అనుకోలేదు, సో నేను అది చూడలేదు. మీ బీయింగ్ ఎ ఫ్యాన్ ఐ షుడ్ హ్యావ్ వాచ్డ్ ఇట్ బట్ ఐ డిడెంట్, సారీ ఫర్ దట్. అండ్ టుడే దీనమ్మ బాక్స్ ఆఫీస్ జాతిన్ బెంగుళం, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, బెంగుళం. ఏంట్రా మూవీ, ఆ మూవీ ఏంటిమో అసలు మార్నింగే చేద్దాం అనుకున్నా బట్ టైం దొరకలేదు. దట్ ఫైట్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ నా కిందంతా తిమ్మిరెక్కేసి పైనంతా గూస్ బంప్స్. అబ్బా నాకు లైక్ ఆ సీన్స్ ఉన్నాయి కదా, దే ఆర్ స్టిల్ ఫ్లాషింగ్ త్రూ మై బ్రెయిన్, త్రూ మై ఐస్. దోస్ హ్యాండ్స్ మ్యాన్, దోస్ బ్లేడ్, సారీ దట్ బ్లేడ్ అమ్మా. ఓకే థ్యాంక్స్ ప్రశాంత్ నీల్ గారు, థ్యాంక్స్ పృథ్వీరాజ్ అన్నా, థ్యాంక్స్ శృతి హాసన్ మ్యామ్, అండ్ లవ్ యూ ప్రభాస్. ఎందుకో నేను ఏ మూవీకి ఇలా చెప్పలేదు బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్ అండ్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. ఇట్స్ ఏ ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ యాక్చువల్గా కొంచెం బ్లడ్ ఉంటే మాత్రం దాన్ని ఏ సర్టిఫికేట్ చేసే ఫిలిం అయితే కాదు ఇది. ఇట్స్ ఏ ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ బాక్స్ ఆఫీస్ జాతిని బెంగబోతున్నాం.